ఓం శ్రీ సాయిరామ్. మన భారతదేశము స్వేచ్ఛా వాయువులను పీల్చుకున్నటువంటి శుభతరుణము, భారత స్వాతంత్ర దినోత్సవం మనందరము కూడా అంగరంగ వైభవంగా జరుపుకున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి సాయిబంధువులకు, ప్రవాసంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలోకి మనం వెళ్దాం. భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కూడా ఎటువంటి ద్వేషభావం లేకుండా జీవించాలని చెప్పి బాబా ఆకాంక్షించారు. ఈరోజు 90% భారతదేశంలో ఉన్నటువంటి 90% జనులకు ఇదే భావన ఉంటుంది. ఈరోజు భారతదేశం అంతో ఇంతో సౌభ్రాతృత్వంతో ఉంది అని అంటే, అందరము కూడా సమానంగా ప్రేమించగలిగేటువంటి స్థితిలో మనం ఉన్నామంటే కేవలం బాబా మార్గం మాత్రమే. ఈరోజు 100 మందిలో ఖచ్చితంగా 70 మంది బాబా ఆరాధన చేస్తున్నటువంటి వారు, బాబా అనంటే ఇష్టపడేటువంటి వారు, మరి సద్గురువుని ఇష్టపడ్డటువంటి వారు, సద్గురువు యొక్క స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించారు కదా. అందుకనే ఈరోజు భారతదేశంలో ఈరోజు ఇంత శాంతి, సౌఖ్యం, సమానత్వం, ఎటువంటి అలజడులు లేకుండా మనం ఉన్నామంటే కేవలం బాబా తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకు నేర్పినటువంటి పాఠం. ఈరోజు అందరూ కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. బాబా మతం, జాతి గురించి అడిగేటువంటి వాళ్ళు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు భారతదేశంలో ఏ ధర్మం వాళ్ళు ఆ ధర్మంలో శాంతిగా జీవిస్తున్నారంటే కేవలం బాబా యొక్క కృప అని చెప్పి అందరూ కూడా తెలుసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్రము గాంధీజీ ధరించినటువంటి అహింస అనేటువంటి ఆయుధం ద్వారా వచ్చింది. ఆ వచ్చినటువంటి స్వతంత్రాన్ని శ్రీ సాయిబాబా అనేటువంటి ఒక నిశ్శబ్ద విప్లవం, ఆ నిశ్శబ్ద విప్లవం ఎంత గొప్పదంటే మనస్సుల్లో దూరి, మనస్సుకు మాట ఉండదు, మనస్సు మూగగానే ఉంటుంది. ఆ మనస్సుల్లో దూరి నీ యొక్క ప్రవర్తన ఇలా ఉండాలి, సౌభ్రాతృత్వం అంటే ఏమిటి, మనం ఎలా బ్రతకాలి, మన జాతి గౌరవాన్ని ఎలా పెంచాలనేటువంటిది శ్రీ సాయిబాబా తత్వం ఈరోజు ప్రతి భక్తుడి హృదయంలో కొలువై ఉంది. కాబట్టి భారతదేశం ఇంత అద్భుతంగా ఉంది. ఈరోజు నాకు ఎప్పుడూ కూడా మేము హై స్కూల్లో, ఇంటర్మీడియట్లో ఒక పాట పాడుకునేటువంటి వాళ్ళం. ఈరోజు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ రోజు పాడినటువంటి పాట బాబా ఆకాంక్షేమో అని చెప్పి నాకు గుర్తొచ్చేది. ఎంత అద్భుతమైనటువంటి పాట అంటే, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం, నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, నిర్మల సుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరి విల్లుల విరసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం, భారత ఖండం అమృత భాండం, ధీరపుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, భారతదేశం నా జన్మ ప్రదేశం, భారత ఖండం ఒక అమృత భాండం. ఎస్, ఈరోజు మనం అందరం కూడా ఆశ్రయించినటువంటి చరిత్ర ఎంత గొప్పదంటే, అది ధీరపుణ్య చరితలున్న ఆలయ శిఖరం, సత్యధర్మ శాంతులున్న ప్రేమ కుటీరం, మన సాయి చరితం శ్రీ సచ్చరితం. ఇదే కదా సచ్చరితలో ఉన్నటువంటిది. సచ్చరిత ఎంత గొప్పదంటే ధీరపుణ్య చరిత ఇది. నేను క్రితం ఎపిసోడ్లో కూడా చెప్పాను, బాబా మనకి ఏం ఇస్తుందంటే ధైర్యాన్ని ఇస్తాడు, ధీరత్వాన్ని ఇస్తాడు. ఆ దేని ద్వారా ఇస్తాడు, వారి యొక్క పుణ్య చరితామృతం ద్వారా మనకిస్తారు. సత్యధర్మ శాంతులను శ్రీ సాయి సచ్చరిత మనకి ఈరోజు అందిస్తుంది. ఇటువంటి వాటన్నింటినీ పునికి పుచ్చుకొని ఈరోజు ఎవరైనా దేశం పట్ల అంకిత భావంతో ఉన్నారు, దేశ రాజ్యాంగ పీఠికలో రాసినటువంటి సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటి దాన్ని ఎవరైనా పాటిస్తున్నారంటే ఒక్క బాబా భక్తులు మాత్రమే. ఇది ఘంటాపదంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఈరోజు మనకు మతభేదాలు లేవు, జాతి భేదాలు లేవు. మన మనసుల్లో కేవలం శాంతి, సౌఖ్యం. ఇతరులు ఎవరైనా సరే భగవంతుణ్ణి ప్రేమిస్తే వారిని మనం ఆదరించి ప్రేమించేటువంటి గుణం బాబా తనను ఆశ్రయించినటువంటి బిడ్డలకి ఇచ్చారు.
భారతదేశము ఒక అద్భుతమైనటువంటి జాతి నిర్మాణంతో కూడుకున్నటువంటిది. మనమందరము కూడా గర్వంగా భారతీయులమని మనం చెప్పుకుంటాం. కానీ ఆ భారతీయులమని చెప్పుకునేటువంటి ఈ దేశంలో అనేక జాతులు ఉన్నాయి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక జాతులు, అనేక మతాలు, అనేక సంస్కృతులు, అనేక కులాలు ఉన్నా సరే మనందరము కూడా ఒక జాతి బిడ్డలం, ఆ భరతమాత బిడ్డలం అని చెప్పి మనం చెప్పుకుంటాం. సద్గురువు కూడా అదే ఆశించాడు. బాబా యొక్క తత్వాన్ని మనం సమూలంగా గ్రహిస్తే బాబా చెప్పినటువంటి బోధనల్లో సమానత్వం ఉంది, సౌభ్రాతృత్వం ఉంది, ప్రేమ ఉంది, కరుణ ఉంది, నీ దేశం పట్ల ప్రేమ కూడా ఈ శ్రీ సాయి సచ్చరితలో మనకు బోధించారు. భారతదేశానికి సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని, భారతదేశ చరిత్రను ఎంతమంది చదివిరో నాకు తెలియదు, కానీ అంతకంటే రెట్టింపు సంఖ్యలో భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశంలో మనం ఎలా ఉండాలి, భిన్న మతాలు భిన్న జాతులు ఉన్నప్పుడు మనం ఎలా జీవించాలనేటువంటిది శ్రీ సాయి సచ్చరిత మనకు నేర్పిస్తుంది. అందుకనే ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి 70% మంది మనం సౌభ్రాతృత్వంతో, సమానత్వంతో, దేశం పట్ల గౌరవంతో ఉన్నాం. కాబట్టి ఈరోజు దేశ గౌరవము దిగంతాలకు అంటింది, దిగంతాలకు వ్యాప్తించి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని భారతదేశం సంపాదించుకుంది. సమానత్వము, సౌభ్రాతృత్వము లేనటువంటి జాతి అహంకారం ఎందుకు పనికొస్తుంది? మత అహంకారం ఎందుకు పనికొస్తుంది? ధర్మ అహంకారం ఎందుకు పనికొస్తుంది? ఇంకా వినాశనానికే తప్ప ఎందుకు అది పనిచేయదనేటువంటిది అనేక సందర్భాల్లో అది రుజువైంది కదా. కేవలం ఒక ధర్మం పట్ల, ఒక కులం పట్ల, ఒక జాతి పట్ల మాత్రమే మనం ప్రేమను పెంచుకొని ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటే భారతదేశ కీర్తి ఏమవుతుంది? భారతదేశ కీర్తి ఈరోజు ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఈరోజు అనేక మంది బాబా భక్తుల్లో ఉన్నటువంటి ఈ సామరస్యత, ఈ సారూప్యత ఇవన్నీ కూడా దోహదపడ్డాయని దానిలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ ఒక్కొక్కసారి కొంతమందిని చూస్తే జాలేస్తుంది. జాతి పేరు మీద, ధర్మం పేరు మీద, ఒక్క సాయిబాబా పైనే కాదు అనేక మంది మహాత్ముల పైన కూడా బురద జల్లేటువంటి ఆ నైజం ఇంకా తగ్గాలి, చాలా తగ్గుకుంటూ వస్తుంది. నాకు తెలిసి ఇప్పటికీ 0.1% కూడా లేదు వాళ్ళ సంఖ్య. ఎందుకంటే కేవలం ఈరోజు ఒక సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ఏదో బురద జల్లాలి కాబట్టి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. కానీ విషయం ఏమిటంటే వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్యల వల్ల వారు ఎవరిపైన బురద జల్లుతున్నారు? నువ్వు హిందూ అయితే బాబాను ఆశ్రయించినటువంటి సాటి హిందువు పైన బురద జల్లుతున్నావు కదా, సాటి నీ జాతికి సంబంధించినటువంటి వాడిని నువ్వు అవమానిస్తున్నావు కదా. ఎవరిని నువ్వు అవమానిస్తున్నావు? ఎవరికి అగౌరవాన్ని తీసుకొచ్చి పెడుతున్నావు? నా జాతి, నా భారతదేశం అని మాట్లాడేటువంటి నీవు మళ్ళీ ఏ జాతిని, ఏ దేశాన్ని, ఏ దేశంలో ఉన్నటువంటి జనులను నువ్వు అవమానిస్తున్నావు? ఇటువంటి అజ్ఞానం నుంచి జ్ఞాన తీరానికి చేర్చేటువంటి వారే సద్గురువు. ఎవరైతే ఈరోజు మాట్లాడుతున్నారో జాతి, మతం, కులం అని చెప్పి వారు సద్గురువును ఆశ్రయించకపోవడం వల్ల, వారు దురదృష్టులు కావడం వల్ల అటువంటి అజ్ఞానాన్ని వారు మూటగట్టుకుంటున్నారు. అందుకనే సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు అద్భుతమైనటువంటి పాట రాశారు. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, వజ్రోత్సవాలు చేద్దామా, కులాల కోసం గుంపులు కడుతూ, మతాల కోసం మంటలు లేపుతూ, ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తామే, జనులు తలలర్పిస్తారే. అంతే కదా, దేనికోసం? దేశం కోసం నువ్వు ఏమి చేయాలి? దేశం కోసం నీ జీవితాన్ని త్యాగం చేయాలి, నీ జీవితాన్ని దేశం కోసం ఉపయోగపడేలాగా చేయాలి. దేనికోసం, ఎటువైపు మన ప్రయాణం ఈరోజు? కులాల కోసం గుంపులు కడతాము, మతాల కోసం మంటలు లేపుతూ ఉంటాము, ఎక్కడ లేని తెగో చూపుతాము, వీటి కోసం తగువులకు లేస్తాము, జనుల తలలను నరికేస్తాం. ఇదా భారతదేశం కోరుకున్నటువంటిది. ఈరోజు నేను గర్వంగా చెప్తాను, భారతదేశం ఇలా ఉండడానికి శ్రీ సాయిబాబా అనేటువంటి అవతారం, ఆ తత్వాన్ని ఆకలింపు చేసుకున్నటువంటి కోట్లాది మంది భారతీయ ప్రజల యొక్క గొప్పతనం, ఈరోజు భారతదేశ కీర్తి ఉన్నత శిఖరాలకు ఎగిసిందంటే అది కేవలం శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి జనుల విజయం, భక్తుల విజయం, బిడ్డల విజయం అని చెప్పి తప్పకుండా నేను చెప్తాను. దీనికి నేను 100% నేను కట్టుబడి ఉంటాను.